కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు త్రిదండి చిన్నజీయా స్వామి, అహోబిలం రామానుజాజీయా స్వామీజీలు శ్రీమఠానికి చేరుకున్నారు. వీరికి శ్రీమఠం పండితులు పూలమాలలు వేసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులిచ్చారు. అనంతరం శ్రీమఠం ప్రాకారంలో శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు చిన్నజీయా స్వామికి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. మఠం ప్రాకారంలో ప్రదక్షిణలు చేసి రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీలకు పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం కప్పి ఫలమంత్రాక్షతలు మెమంటోతో సత్కరించారు. వీరి వెంట విహెచ్ఎస్ రాష్ట అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు అశోక్, ఆదోని పట్టణ అధ్యక్షులు రంగన్న, స్వామీజీ సెక్రటరీ భావని ప్రకాష్, ఆదోని మఠం మేనేజర్ వెంకటేష్ జోషి, సిఆర్ఓ ఐపి నరసింహస్వామి, శ్రీపతి, డిఎస్పీ వినోద్ కుమార్, సిఐ కృష్ణయ్య, ఎస్ఐలు వేణుగోపాల్ రాజ్, ఎర్రన్న, మాధవరం ఎస్ఐ బాబు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి అన్యాయాన్ని, మా పైన ఉన్నటువంటి దాడిని చెప్పుకోవడానికి ఒక స్థలం మన పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లేకపోతే, పోలీస్ స్టేషన్కి కరువు అయిపోతే మమ్మల్ని రక్షించే వాళ్ళే ఒకరు. అందువల్ల ఎలాగైతే లౌకికంగా జరిగేటువంటి దాడులు, కష్టాలు, క్రైమ్స్ దానికి అరికట్టడానికి దాన్ని ఆ సమాజాన్ని దూరంగా ఉండేది చేసుకోవడానికి ఆలయాన్ని రక్షించుకోవాలని ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని కొన్ని ఆలయాల్లో అక్కడ ఉండేటువంటి వ్యతిరేక శ్రద్ధ తగ్గడం వలన మరో కారణం చేతను